ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నమస్కారం మీరు ఇస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రేషన్ కార్డు అయితే అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది తెలంగాణలో మనకు ఉచిత రేషన్ అయితే గత రెండు నెలల నుంచి అయితే బంద్ చేయడం జరిగింది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఉచిత రేషన్ను నవంబర్ వరకు పొడిగించడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఉచిత రేషన్ పంపిణీని నిలిపివేయడం జరిగింది అయితే ఎఫ్సీఐ లేఖతో రాష్ట్ర ప్రభుత్వం అయితే దిగొచ్చింది ఇప్పుడు మళ్ళీ ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు అయితే ఉచిత రేషన్ పంపిణీ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి అని పూర్తి సమాచారం మీ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఈ నెల నుంచే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల నుంచే డిసెంబర్ వరకు రేషన్ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం సరఫరా చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ చెప్పడం జరిగింది కేంద్రం ఇచ్చే ఐదు కేజీల ఉచిత బియ్యంతో పాటు మరో ఐదు కేజీలు కలిపి పది కేజీల బియ్యాన్ని ఇస్తామని చెప్పారు ఉచిత ఆహార పథకాన్ని పొడిగిస్తున్నామని మార్చి ఇరవై ఎనిమిదిన కేంద్రం చెప్పగా ఏప్రిల్ మే నెలలో సాంకేతిక కారణాలతో బియ్యం ఇవ్వలేకపోయామని మంత్రి చెప్పుకొచ్చారు ఈ నెలలో పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఈ నెల నుంచి మళ్ళీ ఉచిత రేషన్ పంపిణీ మొదలు కానుంది